ఇవలా హైదరాబాద్ బాగుంటేనే హైదరాబాద్ భద్రంగా ఉంటేనే ఇవన్నీ సాధ్యం తప్ప ఊరికే ఆశామాషిగా కాదు ఇక్కడ ఉండే మా సోదరులతో కేపిఎస్బి లో సోదరి మనలతో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా 9.5 ఏళ్ళు మా ట్రాక్ రికార్డ్ మీ కళ్ళ ముందు ఉంది దానికంటే ముందు 65 ఏళ్ళు అందులో 55 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీనే పని చేసింది మరి కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణను ఆనాడు ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించినప్పుడు పరిస్థితులు ఎట్లా ఉండేదో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి వారానికి 3 రోజులు పరిశ్రమలకు పవర్ హాలిడేస్ ఇంటింటా జనరేటర్ ప్రతి షాప్ లో ఇన్వర్టర్ అట్లాంటి పరిస్థితి ఆనాడు కాంగ్రెస్ అంటేనే ఆనాడు కరెంట్ కష్టాలతో తల్లడిల్లిపోయినాం మనందరం కూడా ఆఖరికి పారిశ్రామికవేత్తలు కూడా ఇందిరా పార్క్ కాడికి వచ్చి ధర్నా చేసి దుస్థితి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ హయాంలో తాగునీటి కష్టాలు కరెంట్ కష్టాలు మౌలిక సదుపాయాలు లేని దుస్థితి ఇవన్నీ కూడా మీ అనుభవంలోనే ఉన్నాయి కానీ ఇవాల 9.5 ఏళ్ల తర్వాత అవి ఏవి కూడా లేకుండా మాయం చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం నేను మిమ్మల్ని కోరేదల్లా ఒకటే ఈ అభివృద్ధి ఈ సంక్షేమం హైదరాబాద్ ప్రగతి హైదరాబాద్ పురోగతి దీని తప్పకుండా కొనసాగాలి అంటే బలమైన నాయకత్వం ఉండాలి స్థిరమైన ప్రభుత్వం ఉండాలి ఏబుల్ లీడర్షిప్ స్టేబుల్ గవర్నమెంట్ అది ఉన్నప్పుడే మన రాష్ట్రం మన నగరం బాగుపడుతుంది ముందుకు పోతుంది లక్షలాది మంది ఇవాల ఇక్కడ ఉపాధి పొందడానికి హైదరాబాద్కి వచ్చిన సోదరుల నేను ఒకటే కోరుతా ఉన్నా హైదరాబాద్ ని చెడగొట్టుకుంటే ఇవాల హైదరాబాద్ లో మరి మనది మనమే మన వేలతో మనం పొడుచుకుంటే మన కంటినే పొడుచుకుంటే నష్టపోయేది మనం ఉంటాయి కుటుంబం ఉన్న కాడ తెలంగాణ అనేది 4 కోట్ల కుటుంబం 4 కోట్ల ప్రజలు ఉండే కుటుంబం చిన్న చిన్న అలకలు చిన్న చిన్న అసంతృప్తులు ఇట్లా చేస్తే బాగుండేది అట్లా చెప్తే బాగుండేది అనేటి చిన్న చిన్నవి ఎప్పటికీ ఉంటాయి కానీ వాటిని మనసులో పెట్టుకొని పని చేసే ప్రభుత్వాన్ని గనక పొరపాటును మనం సమర్థించకపోతే నష్టపోయేది మనమే గుర్తుపెట్టుకోండి ఇవాల నేను ఒకటే మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిన్నగాక మొన్న ఒక సర్వే ఆయన నా దగ్గరికి వచ్చినాడు సర్వే చేస్తాడు ఆయన అన్నాడు అన్న కొన్ని వర్గాల్లో అక్కడ ఇక్కడ కొంత అసంతృప్తి ఉంది అన్నాడు ఎందుకు తమ్ముడు అంటే రకరకాల కారణాలు ఉన్నాయి కొద్దిగా అక్కడక్కడ అలుగుతున్నారు గులుగుతున్నారు నారాజు ఉన్నారు అన్నారు అంటే నేను అడిగింది ఒకటే ఆయన్ని మరి చివరికి ఏమవుతుంది అంటావు చెప్పు అన్న అంటే ఆయన ఒకటే అన్నాడు అన్న అలిగినా గులిగినా నారాజు అయినా మన వాళ్ళ మీదే అవుతారు మన పార్టీ అనుకుంటేనే అవుతారు అంతే తప్ప వేరేదేం లేదు గులుగుడు గులుగుడే చివరికి మళ్ళీ గుద్దుడు గుద్దుడే అన్న తప్పకుండా మనకే ఓటేస్తారు ఎందుకంటే అందరికీ తెలుసు హైదరాబాద్ బాగుండాలంటే కేసీఆర్ ప్రభుత్వమే ఉండాలి కాంగ్రెస్ వాళ్ళు వస్తే కుక్కలు చింపిన విస్తరి చేస్తారు అనే మాట అందరికీ తెలుసన్న ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ లోనేమో ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడనేమో ఇప్పటికే 11 మంది తయారున్నారు నిన్నగాక మొన్న జానారెడ్డి గారికి కూడా కొత్తగా కోరిక పుట్టిందంట ముఖ్యమంత్రి కావాలని పాపం పెద్ద ఆయన పోటీ కూడా చేయట్లేదు 74-75 ఏళ్ళు ఉంటాయో ఆయన కూడా కొత్తగా నేను పోటీ చేస్తలేను కానీ నన్ను పదవులు వెతుక్కుంటూ వస్తాయి అని జానారెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు.